మరో బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ సచివాలయ కూల్చివేతల కవరేజ్ పై హైకోర్టులో విచారణ జరిగింది కూల్చివేత ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి ఇవ్వాలని కోరారు పిటిషనర్ నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు అయితే మీడియాకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ లాగే కూల్చివేతల బులెటిన్ ఇస్తామని తేల్చిందే అంతేకాదు చట్ట ప్రకారం ఎలాంటి అర్హత లేదని కోర్టుకు వివరించారు ఏజీ అయితే ఎందుకు లేదో చెప్పాలని ప్రశ్నించింది ధర్మాసనం ప్రైవేట్ ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియాను అడ్డుకోవద్దని సూచించింది ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతోందని ప్రశ్నించింది అనంత పద్మనాభ స్వామి కోట్ల సంపదను లైవ్ లో చూపించిన మీడియాను ఇప్పుడు ఎందుకు కట్టడి చేస్తున్నారో చెప్పాలంటే అనుమతి ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని తెలిపింది కోర్టు రేపు పిటిషన్ అర్హతపై ప్రభుత్వం నిర్ణయం చూసి తుది తీర్పు చెప్పనుంది హైకోర్టు తెలంగాణ సచివాలయ కూల్చివేతల కవరేజ్ పై హైకోర్టులో విచారణ జరిగింది కూల్చివేత ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి ఇవ్వాలని కోరారు పిటిషనర్ నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు అయితే మీడియాకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ లాగే కూల్చివేతల బులెటిన్ ఇస్తామని తెలిపింది అంతేకాదు చట్ట ప్రకారం ఎలాంటి అర్హత లేదని కోర్టుకు వివరించారు ఏజీ అయితే ఎందుకు లేదో చెప్పాలని ప్రశ్నించింది ధర్మాసనం ప్రైవేట్ ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియాను అడ్డుకోవద్దని సూచించింది ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతోందని ప్రశ్నించింది అనంత పద్మనాభ స్వామి కోట్ల సంపదను లైవ్ లో చూపించిన మీడియాను ఇప్పుడు ఎందుకు కట్టడి చేస్తున్నారో చెప్పాలంది అనుమతి ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని తెలిపింది కోర్టు రేపు పిటిషన్ అర్హతపై ప్రభుత్వం నిర్ణయం చూసి తుది తీర్పు చెప్పనుంది హైకోర్టు